नमस्ते इरु राष्ट्राल नेतलु चेप्पे नीति कथलु अधिकार विपक्षालु ओकरिपै ओकरु संधिंचुकुने माटल तूटालु एप्पटिकप्पुडु ताजा राजकीय विश्लेषणलु उन्नदि उन्नट्लुगा ముక్కుసూటిగా ప్రశ్నించే వార్తామాలిక పాలిటిక్స్ కు స్వాగతం। మళ్ళీ అదే తీరు పాత పద్ధతిలో పాలన సమీక్షల పేరుతో కాలయాపన గత ఘన చరిత్రను చెప్పుకుంటూ ప్రజలకు వెళ్ళే ప్రయత్నం మాటలే తప్ప ఎక్కడ కనపడని చేతలు ఇవన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారా ఇంకెవరు మన ఏపీ సీఎం నాయుడు గారు చేసే ఘన కార్యాల గురించి ఈయన మాటలు చూస్తుంటే కోటలు దాటుతున్నాయి చేతలు మాత్రం కోటరీ దాటలు లేదు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూడండి। రాజకీయమంటేనే మాటలతో కాలయాపన చేయటం రాజకీయమంటేనే ప్రజల ముందు సొంత డబ్బాలు కొట్టుకోవటం రాజకీయమంటేనే తాము అది చేశాం ఇది చేశాం అంటూ గొప్పలు చెప్పుకోవటం ఎప్పుడో చేసిన పనులు ఎప్పుడో చేయబోయే పనుల గురించి నిత్యం ప్రజల చెవులో శంఖం ఊదటమే రాజకీయం। ఇప్పుడు చంద్రబాబు ఇదే చేస్తున్నారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఇదే చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాస్తంత గ్యాప్ తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పాత పద్ధతిని మొదలు పెట్టేశారు నిత్యం అధికారులతో సమీక్షలు ప్రెస్ మీట్లు పెట్టి తాము చేయబోయేది గతంలో చేసింది చెప్పటం మాటల ముఖ్యమంత్రిగా మారిపోయారు దీంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు ఈయన గారి జింతాత వినలేక విసిగిపోతున్నారు। గతంలో కట్టించింది హైటెక్ సిటీ త్వరలో కట్టబోయేది స్మార్ట్ సిటీ ఆకాశాన్ని తాకే నిర్మాణాలతో రాజధాని ఏర్పాటు 2050 నాటికి ఏపీఏ కింగ్ ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం విజన్ 2040 ఇలా ఒకటా రెండా ఎన్నో హామీలతో మైకులు విరగ్గొట్టేస్తున్నారు చంద్రబాబు అయితే నిజానికి హైటెక్ సిటీ నిర్మాణం కట్టిన తర్వాత తెలంగాణలో చంద్రబాబుకి అధికారం దక్కలేదు ఈ స్మార్ట్ సిటీలు ఆకాశ హార్మ్యాలను ప్రజలు కోరుకోవటం లేదు ఒక చక్కటి రాజధాని ఏర్పాటు చేస్తే చాలనుకుంటున్నారు మాటలు చెప్పే ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకోలేదు చేతలు చేసే సీఎం ను కోరుకున్నారు నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహించడం వల్ల పెద్దగా ఒరిగేదేం ఉండదు చేయాల్సిన పనులను చెప్పి చేయించుకోవాలి ప్రజలకు చేతలు కావాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి గతంలో ఇలా చేసి అధికారానికి దూరమయ్యారు మళ్ళీ ఇప్పుడు అదే విధానం మొదలుపెట్టారు వాస్తవానికి డ్వాక్రా గ్రూపులు అనే పదకాలను మొదలుపెట్టింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగింది అయితే అప్పుడే మహిళలను మహారాణులు చేస్తాం అంటూ చంద్రబాబు గొప్పగా చెప్పారు అయితే ఇంతలో వైఎస్ఆర్ ప్రభుత్వం రావటంతో ఆయన కూడా డ్వాక్రా గ్రూపులపై దృష్టి పెట్టి గ్రూపులను పెంచేశారు వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు ఇదే ప్రజల్లో ఆయన్ను లీడర్ను చేసింది అసలు డ్వాక్రా పథకం చంద్రబాబు ప్రవేశపెట్టారనే విషయాన్ని ప్రజలు మర్చిపోయేలా వైఎస్ఆర్ ఆ పథకాన్ని అభివృద్ధి చేశారు ప్రజలు కోరుకునేది ఇలాంటి పాలనే అన్న విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు గుర్తుంచుకోవాలి రోజు సమీక్షలు సమావేశాలు నిర్వహించినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదు కలెక్టర్లకు ఇంతవరకు ఎలాంటి వనరులు ఇవ్వలేదు వాళ్ళతో మాత్రం సమీక్షలు ఏర్పాటు చేసి క్లాసులు తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి ఇప్పటికైనా చంద్రబాబు తీరులో మార్పు రావాలి మాటలు తగ్గించి చేతలు మొదలు పెట్టాలి। చినబాబు తండ్రికి బాగా కలిసొస్తున్నారా తండ్రి ప్రభుత్వాన్ని నడుపుతుంటే కొడుకు పార్టీని నడుపుతున్నారా ఇద్దరు అనుకునే ఒకే కాన్సెప్ట్ ను రన్ చేసుకుంటూ ముందుకుపోతున్నారా మొన్నటి వరకు సర్వేలతో ముందుకుపోయిన నారా లోకేష్ ఇప్పుడు సమీక్షలు సమావేశాలు మొదలు పెట్టేశారా అసలు లోకేష్ ప్లాన్ ఏంటి నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా తండ్రికి అడ్డొచ్చిన మంచి కొడుకుగా ఉండాలనుకుంటున్నారా అయ్యకు అండై నిలిచావు అయ్యండి
తండ్రికి దగ్గ తనయుడిగా చిన్నబాబు పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సర్వేలు ఓ పక్క, పార్టీకి సలహాలు సూచనలు మరో పక్క. ఇవే పార్టీ ఎదుగుదలకు పార్టీ బలోపేతానికి కారణమని భావించి ముందుకు దూసుకుపోతున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఏపీని చక్కబెట్టే ప్రయత్నంలో ఉంటే లోకేష్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ తన టాలెంట్ చూపిస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ, ప్రత్యేకించి తెలుగుదేశం రాజకీయాలలో యువనేత లోకేష్ ప్రాధాన్యత క్రమేపీ పెరుగుతోంది. ఇంతవరకు కార్యకర్తల నిధికి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిత్యం పార్టీ కార్యకర్తలతో అందుబాటులో ఉంటూ కార్యకర్తల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పేరుకు పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారని చెబుతున్నా ఇప్పటికే ప్రభుత్వంలో కూడా లోకేష్ తనదైన పాత్ర పోషిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. లోకేష్ పార్టీ కోసం పాటుపడుతున్న తపన అంతా ఇంతా కాదు. ప్రతి కార్యకర్తతోనూ, ప్రతి నాయకుడితోనూ స్వయంగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు సర్వేలు బాబుగా పిలుచుకున్న లోకేష్ ఇప్పుడు పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టే ఉండి పార్టీ బాధ్యతల్లో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే పార్టీ అభివృద్ధే కాకుండా తాము ప్రవేశపెడుతున్న పథకాలు కూడా ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయో లోకేష్ తన సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. దీంతో పార్టీ ఎలా ముందుకు పోవాలనే దానిపై మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది. టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కూడా లోకేష్ ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఆయనకున్న నెట్వర్క్తో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. లోకేష్ నిర్ణయాలు, ఆలోచనలు చంద్రబాబు పాలనకు ఫుల్ సపోర్ట్ నిస్తున్నాయి. తండ్రికి దగ్గ తనయుడిగా లోకేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించకపోయినా బాధ్యతతో లోకేష్ వ్యవహరిస్తున్నారు. లోకేష్ తీసుకునే నిర్ణయాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తల తీరులో మార్పు వస్తోంది. ప్రతి ఒక్కరిలో పనిచేయాలనే తపన పెరుగుతోంది. అయితే త్వరలో లోకేష్ కు పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని పూర్తిగా చొక్కదిద్దే పనిలో పడినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు పూర్తిగా చేతికి వచ్చేసరికి అందరినీ దారిలోకి తెచ్చుకునేందుకు చిన్నబాబు తన పని తాను చేసుకుపోతున్నారు. మొత్తానికి లోకేష్ తండ్రికి బాగా కలిసొస్తున్నాడు. పార్టీని బలోపేతం చేయటంలో తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. తండ్రికి అందొచ్చిన కొడుకు గురించి ఇప్పటిదాకా చూసాం. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ చూస్తే బీజేపీలో నూతన ఉచ్చేసం తొలకలాడుతుందా? జాతీయ నాయకుడు అమిత్ షా రాకతో స్థానిక నాయకుల్లో మార్పును చోటు చేసుకునే అవకాశం ఉందా? దేశమంతా బీజేపీ విజయ పథకం ఎదకేస్తుంటే తెలుగు రాష్ట్రంలో ఎందుకు పరాజయం పాలైంది? ఎవరి నిర్ణయాలు పార్టీని దెబ్బతీశాయి? రాష్ట్ర స్థాయికి నాయకులతో చర్చించిన అమిత్ షాకు తెలిసొచ్చింది ఏంటి? అమిత్ షా వచ్చారు, రాష్ట్ర స్థాయి నేతలతో సమావేశం నిర్వహించారు, పార్టీ పరిస్థితులపై చర్చించారు. అయితే ఆయన అనుకున్న రీతిలో స్పందన రాలేదు. దేశవ్యాప్తంగా పార్టీ విజయ అవకాశాలు అందుకుని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు చతికలబడిందో అమిత్ షాకు స్పష్టంగా అర్థమైనట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల నాటికి బీజేపీకి ఉన్న గెలుపు అవకాశాలను ప్రజలు పసిగట్టేశారు. మోడీ ప్రభజనంతో మళ్లీ కమలానికి అధికార పగ్గాలు ఖాయమని అంతా గ్రహించారు. అన్ని రాష్ట్రాలు బీజేపీని స్వాగతించాయి. కానీ ఏపీ తెలంగాణలో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగితే విజయం తప్పదనే భావనలు వచ్చాయి. కానీ చివరకు సీన్ రివర్స్ అయింది. దేశమంతా కమలం జెండా రెపరెపలాడితే ఏపీ తెలంగాణలో మాత్రం వాలిపోయింది.
స్థానిక నాయకత్వంలో ఉన్న లోపాలను అమిత్ షా గ్రహించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా అభ్యర్థులకు టికెట్లు కేటాయింపు విషయంలో అవకతవకలు జరిగాయి. సరైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదనే విమర్శలు వినిపించాయి. పార్టీ నాయకుల్లో పెరిగిన ఈర్ష్యా ద్వేషాలు పార్టీకి శాపంగా మారాయి. మనకంటే పక్కోడు ఎదిగిపోకూడదనే ఈగో ఫీలింగ్స్ కొంపముంచాయి. పార్టీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ప్రాధాన్యం పెరిగితే తమ ప్రాధాన్యత తగ్గుతుందని భావించి పార్టీ నాయకులు టికెట్ల కేటాయింపులు సరైన నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే ఏపీలోనూ తెలంగాణలోనూ కూడా బీజేపీ గెలుపుకు దూరం అయ్యింది. ఇదే విషయాన్ని అమిత్ షా సైతం గ్రహించినట్లు సమాచారం. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కూడా అంత డీప్ గా చర్చించలేనట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికలు, కొత్త నీటితో పార్టీలో బలం పెరగటం వంటి వాటిని పక్కన పెడితే అమిత్ షా లోకల్ పాలిటిక్స్ పై కాస్తంత నిరుత్సాహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీని బలోపేతం చేసేందుకు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరోసారి జగన్ సమరానికి సిద్ధమవుతున్నారా? రైతుల తరఫున పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీ అధినేత నడుం బిగించారా? అధికార పార్టీపై సమర శంఖారావాన్ని పూరించి ఆయన చేయబట్టబోయే దీక్షను ఎంతవరకు ఆదరణ లభించే అవకాశం ఉంది? మరోసారి జగన్ సమరానికి సిద్ధమయ్యారు, అధికార పార్టీపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులను చిత్రహింసలు పెడుతున్న తీరు, ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు అనుభవిస్తున్న కష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయనున్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో జరిగే ఈ దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేదిక కానుంది. మొదటి నుంచి టీడీపీపై కత్తులు దువ్వే జగన్ పార్టీ గతంలో కూడా పలు దీక్షలు చేపట్టింది. ఇప్పుడు కూడా రైతు సమస్యలనే ఎజెండాగా తీసుకుని దీక్షకు సిద్ధమవుతోంది. ప్రధానంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై జగన్ పోరాటానికి దిగుతున్నారు. ప్రతిపక్ష పాత్రను సమగ్రంగా నిర్వహించడంలో జగన్ ఈసారి సక్సెస్ అవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజధాని భూముల విషయంలో రైతులను పోలీసులు, ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేస్తుందని, అన్యాయంగా భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలతో జగన్ పార్టీ సమరానికి సాయంది. రైతులకు న్యాయం జరగాలంటూ 2 రోజుల పాటు జగన్ దీక్షకు దిగుతున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్తో కూడా జగన్ పార్టీ వివరించింది. అయితే జగన్ దీక్షకు భారీ ఎత్తున ప్రజలు, రైతులు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. నూతన రాజధాని ప్రాంతంలో పంటలు దగ్ధమైన ఘటనకు సంబంధించి రాష్ట్ర హోంమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ. అయితే దీనిపై ఇంతవరకు విచారణ జరిపించకుండా తమపై నెపం ఎందుకు వేశారనే అంశంపైన కూడా అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆ గ్రామాల్లో రాజధానికి భూమి స్వచ్ఛందంగా ఇవ్వలేమని చెప్పిన వాళ్లను కేసుల్లో ఇరికించి అల్లరి చేసి బలవంతంగా భూములు తీసుకోవాలన్న ఎత్తుగడ పోలీసులతో కలిసి ప్రభుత్వమే ఈ పని చేసిందనేది వైసీపీ ఆరోపిస్తున్న అంశం. భూసేకరణ కోసం చట్టాన్ని ఉపయోగించకుండా బలవంతంగా భూములు సేకరిస్తున్నారని, రాత్రులు రైతులను స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని జగన్ పార్టీ ఆరోపించింది. మొత్తానికి జగన్ మరో సమరానికి సై అంటున్నారు. 2 రోజుల పాటు దీక్షకు దిగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ పోరాటంతో అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికర అంశం. గతంలో కూడా జగన్ విజయమ్మలో దీక్షలకు దిగారు, ప్రజల తరపున పోరాటాలు చేశారు. ఇవైతే పాత పద్ధతులు, ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం పూర్తిగా ఉచితం. త్వరపడండి. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటోల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త
సాల్ట్ డెటాల్ మల్టీ యూస్ వైప్స్ ఇప్పుడు పొందండి డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా నాన్నగారికి నేల మీద పెట్టుకుని ఉండటం అలవాటు మరి రోగాలు నేల నుంచి కూడా రావొచ్చని నాకు తెలుసు అందుకే నా అలవాటు లైజాల్ సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే హెల్దీ లంచ్ వల్ల లాభం ఎప్పుడైతే లంచ్ బాక్స్ కూడా హెల్దీగా ఉన్నప్పుడు లభిస్తుంది సాధారణ బార్లతో కడిగిన లంచ్ బాక్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు అలాగే ఉండిపోవచ్చును అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్ ఇది నా కుటుంబాన్ని 100 రోగకారక క్రిముల నుండి కాపాడుతుంది ఇప్పుడు నేనున్నాను 100% షూర్ ఇది ఎన్నాళ్ళు వస్తుంది ఒక నెల ఇది ఒక నెల కిరాణా సరుకులు కాబట్టి ఒక నెల వస్తాయి మరి ఇది ఒక నెల కంటే కొంచెం తక్కువ ఇది చూడడానికి చిన్నది కానీ పూర్తిగా రెండేళ్ళు వస్తుంది చిన్న హార్పిక్ డిటర్జెంట్ కంటే 100 రెట్లు మెరుగ్గా శుభ్రత ఇస్తుంది ఇంకా పూర్తిగా రెండేళ్ళు వస్తుంది సూపర్ మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ చిన్న ప్యాక్ ఛాలెంజ్ దేవుని నమ్ముతాను నమ్ముతాను కళ్ళు పోతాయి కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ లైవ్ ఆన్ జెమిని టీవీ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు డోంట్ మిస్ వెల్కమ్ బ్యాక్ ఆదాయం లేదు ఖర్చు మాత్రం ఆకాశాన్ని అంటుతుంది ఇది ప్రతి కుటుంబంలో వినిపించే మాటే కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రభుత్వాల నుండి కూడా వినిపిస్తోంది ముఖ్యంగా ఏపీ సీఎం నుండి అయితే మరీను ఆయన ఉండేది తెలంగాణ రాష్ట్రంలో పాలించేది ఏపీ రాష్ట్రాన్ని అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడి నుండి అక్కడికి రాకపోకలు సాగాలంటే ప్రత్యేక హెలికాప్టర్లు ఉండేందుకు స్టార్ హోటళ్లు ఫలితంగా తడిసి మోపిడవుతోంది ఇది మేముంటున్నామన్న ఇది మేమంటున్న మాట కాదు పూర్తి వివరాలు జస్ట్ వాచ్ ది స్టోరీ అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా ఆదాయం మూరడు ఖర్చు బారడు అన్న చందంగా ఉంది ఏపీ సర్కార్ వ్యవహారం అసలే లోటు బడ్జెట్ రాజధాని నిర్మాణానికి నిధుల కొరత మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి రాజధాని రూపురేఖలు గీయటానికి సింగపూర్ నుంచి వచ్చి వెళ్తున్నారు అంతా సింగపూర్ తరహాలోనే రాజధాని ఉంటుందంటున్నారు అయితే ఈ హంగులు ఆర్భటాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సీఎం చంద్రబాబు ఉండేది తెలంగాణ రాష్ట్రంలో పాలించేది ఏపీని అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రత్యేక హెలికాప్టర్ కావాలి విమాన ఛార్జీల మాట అటుంచితే ప్రత్యేక హెలికాప్టర్ అంటే మాటలా అంతేకాదు సింగపూర్ వంటి దేశాలు వెళ్లాలన్నా ప్రత్యేక విమానంలోనే సీఎం పర్యటిస్తున్నారు అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా ముఖ్యమంత్రులు అద్దే హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రభుత్వ ఖర్చును పెంచేస్తున్నారు ఇది మేమంటున్న మాట కాదు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి గతంలో ముఖ్యమంత్రులు కూడా రైళ్లలో ప్రయాణం చేసేవారు ఇప్పుడు కాలం మారింది దేనికైనా హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానాలు వాడుతున్నారు దీనిపై విపక్షాలు విమర్శలు చేసినా వారు అధికారంలోకి వచ్చినా అలాగే వ్యవహరిస్తుండడం సాధారణమైపోయింది తెలంగాణ ప్రభుత్వానికి హెలికాప్టర్ లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారు పలు ఏరియల్ సర్వేలు చేస్తున్నారు ఈ మొత్తం గత 4 నెలలకు గాను సుమారు 6 కోట్లు అయిందని లెక్క తేలింది ప్రస్తుతం 4.92 కోట్ల మొత్తాన్ని అద్దె కింద విడుదల చేస్తారు అయితే ఇదంతా అధికారికంగా తేలిన లెక్క మాత్రమే అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా అనుభవించు రాజా ఇదిలా ఉంటే ఏపీలో సైతం బిల్లు ఎంతైందో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక విమానాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు సింగపూర్ కు సైతం ప్రత్యేక విమానంలోనే వెళ్లి రావడం విశేషం కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో 30 కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తున్నారు అంతేకాదు విజయవాడలో లక్షల వ్యయంతో అధికారుల సమావేశం స్టార్ హోటల్స్ లో పెడుతున్నారు దీనిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి
మొత్తానికి ఆదాయం మూరడు ఖర్చు బారడు అన్న చందంగా తయారైంది ఏపీ సర్కార్ పరిస్థితి. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. అప్పుడు చేసిన పోరాటాలు ఏమైపోయాయి? అప్పుడు చెప్పిన మాటలు ఎక్కడికి పోయాయి? ప్రజల కోసం సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు? నవ్యాంధ్రలో ఉద్యోగం అంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? సమైక్యాంధ్ర సాధన కోసం అప్పట్లో ఏపీ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేశారు. తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడితే ఏపీ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారు. రోడ్డెక్కి ధర్నాలు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు వారి తీరు మారిపోయింది. సొంత రాష్ట్రంలో పనిచేసేందుకే మొగ్గు చూపడం లేదు. హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఫస్ట్ నుంచి కూడా మేము కూడా అనుకున్నాం, కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ అసలు హైదరాబాద్ గవర్నమెంట్ తోటి సంబంధం లేని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ గానీ, ఇంటర్మీడియట్ బోర్డు గానీ, టెన్త్ బోర్డు గానీ, ఇవన్నీ కూడా విద్యార్థులతో ముడిపడి ఉన్న ఆఫీసెస్. వీటన్నింటినీ పూర్తిగా మార్చుకోవచ్చు, అలా ఒక పార్ట్ కాదు మొత్తం మార్చుకోవచ్చు. ఎందుకంటే వాటికి గవర్నమెంట్ తోటి ఎక్కువ పని అనేది ఉండదు. వాళ్ళకి వచ్చేపోయే స్టూడెంట్స్ కూడా భారం తగ్గుద్ది. విజయవాడలో ఉంటే ఆ దగ్గర అవుతుంది, కొంత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అట్లాంటి కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు సెక్రటరేట్ ఉంది. సెక్రటరేట్ అంటే మినిస్టర్స్ తోటి అనుసంధానం అని ఉంటుంది. మినిస్టర్ కంట్రోల్లో మా హెడ్ ఆఫీస్ హెడ్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటే మినిస్టర్ గారే ఉంటారు. కాబట్టి ఇక్కడ అనేది సెక్రటరేట్ పోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా అడ్సాబ్ డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని ఏంటంటే కోర్టు కేసులు గవర్నమెంట్ రెగ్యులర్ గా రివ్యూలు ఉన్న వాటి డిపార్ట్మెంట్ కి కొంత ఇబ్బంది ఉంటుంది. మిగిలిన ఇట్లాంటి మీరు చెప్పిన కార్పొరేషన్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా మార్చుకుంటే పెద్ద ఇక్కడ గవర్నమెంట్ కి కూడా ఫ్రీగా ఉంటుంది, అక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఆఫీసర్స్ గుర్తించి అన్ని మార్చుకున్నా కూడా అభ్యంతరం. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసి పాలన సాగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసిన ఉద్యోగులంతా అక్కడికి వెళ్లి పనిచేయాల్సి ఉంది. శాశ్వత రాజధాని నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు షెడ్లలో పనిచేయాలి. రాష్ట్రానికి సంబంధించిన విధులను అక్కడి నుంచే నిర్వహించాలి. ఆరు నెలల్లో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడంపై సచివాలయంలోని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి వద్ద 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని, ఇందుకు అనువుగా షెడ్లు వేయాలని తలపెట్టారు. దీనిపై ఉద్యోగుల జేఏసీ సమావేశమై చర్చించింది. ఉద్యోగులు పనిచేయడానికి షెడ్లు వేయవచ్చు కానీ ఉద్యోగుల కుటుంబాలు ఉండటానికి ఆశ్రయం ఎక్కడ ఉందని, క్వార్టర్లు ఎక్కడ ఉన్నాయని ఉద్యోగుల సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. రీత్యా మేము ఇక్కడ నుంచి తరలించడానికి, ఇక్కడ నుంచి వెళ్ళడానికి ముఖ్యంగా యంగ్స్టర్స్ చాలా ముందుగా సమాయత్తంగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్దాం, ఈ రోజు వాళ్ళు భావోద్వేగాలు కాదు వాస్తవ రీత్యా కూడా చెట్ల కింద అయినా కానీ ఆ రోజు కర్నూలులో ఏ విధంగా అయితే గుడారాల్లో కలిసి కూర్చొని పనిచేశామో ఇప్పుడు కూడా అక్కడ పనిచేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి యంగ్స్టర్స్ ఇప్పుడు వచ్చినటువంటి 3-4 రిక్రూట్లో వచ్చినటువంటి ఉద్యోగులు చాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ముందుగా వెళ్ళడం అనేది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత ముఖ్యంగా నివాసాలకు సంబంధించినటువంటి సమస్య చాలా ముఖ్యమైనదిగా ఉద్యోగులకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఉన్న హెచ్ఆర్ఏని పోలిస్తే అక్కడ కనీసం డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ కూడా రాదు. ఈ అకాడమిక్ ఇయర్లో తరలించడానికి ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కాబట్టి మేము దానికి సానుకూలంగానే ఉన్నాం. అయితే సెక్రటరేట్ వరకు ఇంకా అక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు. క్లియరెన్స్ కు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిలో ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు, దాన్ని మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలైనంత త్వరలో విజయవాడ నుండి ప్రభుత్వ పాలన మొదలు పెట్టాలని కోరుకుంటున్నారు. అందుకోసం అమరావతి సమీపంలో తాత్కాలిక భవనాలను నిర్మించమని రాష్ట్ర మౌలిక వసతుల కల్పన సంస్థకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ హైదరాబాద్ లో స్థిరపడిన ఉద్యోగులు మాత్రం మరో 3 ఏళ్ల వరకు అక్కడి నుంచి కదల్లేమని కొండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పిల్లల చదువులు, భార్యాభర్తల్లో ఒకరు ప్రైవేట్ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండడం వంటివి వ్యక్తిగత కారణాలున్నాయి. అవి కాక 2 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ, విద్య, విద్యుత్, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఆర్థిక తదితర అనేక శాఖలకు చెందిన ఫైళ్లు మార్పిడి ఇంకా జరగవలసి ఉంది. ఆ ప్రక్రియ ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఇది కాక అనేక ప్రభుత్వ కేసుల విషయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు హైకోర్టు చుట్టూ నిత్యం తిరగవలసి ఉంటుంది. ఒకవేళ గుంటూరుకు తరలి వెళ్లినట్లయితే ఆ కేసుల కోసం నిత్యం గుంటూరు హైదరాబాద్ మధ్య తిరగడానికే
సమయమంతా సరిపోతుందని ఉద్యోగుల సంఘాల నేతల వాదన. ఉద్యోగుల తీరుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు సహకరించాల్సింది పోయి ఇలా మొండిగా వ్యవహరించడం సమంజసం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. క్వార్టర్స్ నిర్మించే వరకు విజయవాడ లేదా గుంటూరులో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాలి. కొన్ని రోజులు అద్దె బిల్డింగుల్లో ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి? అన్ని సమకూర్చిన తర్వాత హైదరాబాద్ వదిలి వెళ్తామంటే అన్ని సమకూర్చిన తర్వాత వెళ్లి అప్పుడు చేసేదేముంటుంది? అప్పటి వరకు ఇక్కడే ఉండి పాలన సాగిస్తామంటే ఏపీ ప్రజలు ప్రతి సంతకం కోసం హైదరాబాద్ రావాలంటే సాధ్యమయ్యే పనేనా? మొండి పట్టుదలకు పోకుండా ప్రభుత్వానికి సహకరించాలి. ఇవి ముందర అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరొకటి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జమ్నీ న్యూస్. నమస్తే. ఈరోజు రాత్రి 9 గంటలకు కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం యా దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికి సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సన్రూఫ్లు. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మశాలను లోపలి కంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. మా చిట్టి యువరాజుకి పూర్తిగా నెలంతా కొలిచే అలవాటు ఉంది. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. హెల్దీ లంచ్ వల్ల లాభం ఎప్పుడైతే లంచ్ బాక్స్ కూడా హెల్దీగా ఉన్నప్పుడు లభిస్తుంది. సాధారణ బార్లతో కడిగిన లంచ్ బాక్స్ లో రోగాలను వ్యాపింపజేసే క్రిములు అలాగే ఉండిపోవచ్చును. అందుకే నేను ఎంచుకున్నాను డెటాల్ కిచెన్ జెల్. ఇది నా కుటుంబాన్ని 100